పోకిరి సినిమాలో పండుగాడు ఉంటాడు. నేర చరిత్ర ఉన్న వారందరినీ తగిన విధంగా శిక్ష వేస్తుంటాడు. అతను ఐపీఎస్ అని, అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాడని క్లైమాక్స్లో తెలుస్తుంది. అలాంటి అండర్ కవర్ ఆపరేషన్ విశాఖలో అవసరమా అని అనిపిస్తోంది. వరుస హత్యలు, దొంగతనాలు, రేపులతో విశాఖకు ఉండే మంచి పేరు ఇప్పుడో పోయింది. మర్డర్ గ్యాంగ్లు చెలరేగుతున్నాయి. హత్య చేయడం అంటే బఠానీలు తినడం అంత ఈజీ అనుకుంటున్నారు నేరస్తులు. సామాన్యుడు సైతం సమస్య ఎదురైతే హత్య చేయడానికి వెనుకాడటం లేదు, చట్టానికి భయపడటం లేదు. చంపేయడం, బెయిల్ పే రావడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. సైబర్ నేరాలకు క్యారాఫెడరస్గా మారింది విశాఖ. దీంతో ప్రతి ఒక్కరిలో నేర ప్రవృత్తి ఎక్కువ అవుతోంది. ఈ విషయం ఒక సీనియర్ టీడీపీ నేత చెప్పడం గమనార్హం. ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీలు పెరిగినాయో, ఆ పెరుగుతున్న సమయంలో స్వార్థపరులు కూడా స్వార్థత్వం పెరుగుతుంటుంది. ఈ స్వార్థపరత్వం పెరిగినప్పుడు ల్యాండ్ గ్రాబింగ్స్, తర్వాత దోపిడీలు, నేరాలు ఇవన్నీ చూసి, అన్నిటికంటే కూడా ఈవేళ పెద్ద నేరాలు సైబర్ నేరాలు కూడా పెరిగిపోయినాయి. ఆర్థిక లావాదేవీలు పెరగడంతో ప్రభుత్వ యంత్రాంగం దీని మీద శ్రద్ధ పెట్టాలి. సిబ్బంది కొరత అనే పాత రికార్డు తప్ప నేరస్తులను అణగదొక్కే చర్యలు ఎలా తీసుకోవాలనే దానిపై పోలీసులకు ప్రణాళిక లేదు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలు, దొంగల కదలికలపై నిఘా లేదు. ఇలాంటి వారందరి పని పట్టాలంటే మరో అండర్ కవర్ ఆపరేషన్ కఠినంగా జరగాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రశాంత విశాఖ అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. హత్య కేసులు మరింత పెరిగిపోతే ముఖ్యమంత్రి చెబుతున్న దానికి, జరుగుతున్న దానికి పొంతన ఉండదనేది విశాఖ వాసుల అభిప్రాయం.